Hello guys, welcome to Share UIDS. Friends, meeku telisindha manam prathi roju engineering diploma pg degree ug alani ECET EAMCET POLYCET anni entrance gurinchi em update vachina prathi roju cheppukuntam but kaani naku aa video chesina tarvata malli kinda comments vastunnayi anna degree secondary pass chestara degree secondary ku fees kattano naku semester lo backlogs unnayi pass chesa ila doubts number of doubts adugutunnaru alane diploma sambandhinchindi EAMCET sambandhinchindi ila adugutunnaru kabatti naaku nachina video chesekanna mee comments తీసుకొని వీడియో చేస్తే మీ క్లారిఫికేషన్ వస్తుంది అని అయితే ఈ వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూడండి, క్లియర్గా చెప్తాను. డిగ్రీ సంబంధించింది, బీటెక్ అలాంటి డిప్లొమా అన్ని ఎంట్రెన్స్ గురించి చెప్తాను, ఏ ఏ వాయిదా పడతాయి, ఏ ఎగ్జామ్ రద్దు చేస్తా ఫుల్ క్లారిటీగా చెప్తాను. ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా సర్ప్రైజ్ కో పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ ఎప్పుడప్పుడు ఇస్తున్నా. ఖచ్చితంగా లైక్ చేయండి, ఎగ్జామ్ రద్దు కావాలన్నా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా సొల్యూ లేకుండా టాపిక్ చెప్దాం. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఫస్ట్ మనం చూద్దాం వాట్ అబౌట్ ఎగ్జామ్స్, వాట్ అబౌట్ ఎగ్జామ్, బీటెక్ ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా. ఫ్రెండ్స్, బీటెక్ ఎగ్జామ్స్ గురించి అయితే మనకైతే మ్యాక్సిమం ఫైనల్ ఇయర్స్కి అయితే ఎగ్జామ్ రద్దు చేయొచ్చు అని అయితే మాకైతే ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. ఎందుకంటే ఫైనల్ ఇయర్స్కి తొందరగా వాళ్ళు ఎంటెక్ కానీ తర్వాత వేరే జాబ్స్ కానీ ఎలిజిబుల్ కావాలంటే వాళ్ళకు సరైన మార్కు లిస్ట్ కావాలి, తర్వాత ఇంకొకటి అంటే వాళ్ళకి టీసీ అలాంటివి వాళ్ళకు అప్లై చేసుకొని కావాలి. కాబట్టి వీటన్నింటినీ గైడ్లైన్స్ అర్థం చేసుకొని వాళ్ళైతే ఎగ్జామ్స్ అయితే రద్దు చేయాలి. బట్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరికీ ఎగ్జామ్ రద్దు చేస్తే ఏ విధంగా మార్కులు ఇవ్వాలి, ఏ విధంగా కేటగిరీ వీళ్ళకు మార్క్స్ పాస్ చేయాలి అనేది ఇంకోటి ఉంది. బట్ ఇంకోటి ఏంటంటే ఒకేసారి ఇంతమందికి ఎగ్జామ్ కండక్ట్ చేసే కన్నా ఒక్కొక్కరిని రద్దు చేసేది బెస్ట్. ఫ్రెండ్స్, వీడియోని కొంచెం ఫాస్ట్గా చెప్తాను, ఎందుకంటే చాలా కామెంట్స్ ఉన్నాయి, కొంచెం ఫాస్ట్ చెప్తాను. ఫస్ట్ మనకైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయితే బీటెక్ మేబీ క్యాన్సిల్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువ ఉన్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా సరిగ్గా లేదు కాబట్టి ఒకవేళ ఎగ్జామ్ రద్దు చేసే అవకాశం ఉంది. బట్ మనం కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం కొంచెం టైం అయితే ఉండాలి. చూడండి, ప్లస్ డిప్లొమా వాట్ అబౌట్ ఎంసెట్ ఎగ్జామ్ డేట్ బ్రో. ఎంసెట్ ఎగ్జామ్ అంటే మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఈ నెల 27 to 31 బ్రదర్. మనకైతే ఇప్పుడే ఏం రాదు ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మనకు ఇంకా త్రీ వీక్స్ ఉంది కాబట్టి దీని మీద అఫీషియల్గా ఏం రాదు. నిన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలం సురేష్ బాబు గారు అయితే మేమైతే ఎటికల్ స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తాం అంటే ఆగస్ట్ 20 కానీ స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తాం. బట్ దీని గురించి అయితే ఏం రెస్పాన్స్ కాలేదు. బట్ అయితే మ్యాక్సిమం వాయిదా పడతాయి, ఎందుకంటే కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి దీని గురించి ఏం రెస్పాన్స్ కాలేదు. వాయిదా పడతాయి బట్ అటానే మీరు ఎగ్జామ్ రద్దు చేస్తారు లేదా వాయిదా పడతాయని నెగ్లిజిబుల్ చేయకండి, ఖచ్చితంగా చదువుకుంటూ ఉండండి. తర్వాత డిప్లొమా ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా చెప్పు అన్న. డిప్లొమా ఎగ్జామ్స్ గురించి అయితే డిప్లొమా ఎగ్జామ్ గురించి ఒకటే చెప్తాను, ఫైనల్ ఇయర్స్కి అయితే ఎగ్జామ్స్ లేవు. అంటే ఫైనల్ ఇయర్స్కి ఇప్పుడైతే అందరు ట్రైనింగ్ పంపించారు, అన్ని సెమ్ములు వాళ్ళకి, అన్ని బ్రాంచ్ వాళ్ళకి ఇప్పుడైతే ట్రైనింగ్ వెళ్తున్నాం. బట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంకా ఆలోచిస్తున్నారు ఎగ్జామ్ కండక్ట్ చేయాలా లేదా అందరికి పాస్ చేయాలని. ఇంకో విషయం ఏంటంటే అది కొంచెం టెక్నికల్ కోర్స్ కాబట్టి ఎగ్జామ్స్ ఈజీగా రద్దు చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. బట్ కొంచెం టైం వెయిట్ చేయాల్సిందే, దీని గురించి ఏమైనా అప్డేట్ రాలేదు. హలో, ఇప్పుడు బీటెక్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆ లేదా సెమిస్టర్ టెస్టా బ్రో? ఇదేమో అర్థం కాలేదు బ్రో, మళ్ళీ కామెంట్. బ్రో, J2H అప్డేట్స్లో ప్రమోటెడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అని ఉంది, చూడవా ఒకసారి, క్రెడిట్ అని ఉంది. బ్రో, మీరు చెప్పేది ఇదేనా? చూడొచ్చు, నేనైతే J2H ఆల్ ఇయర్ ప్రమోటెడ్ అని మీరు అయితే కామెంట్ చేశారు కదా, ఇలా సర్చ్ చేసిన బ్రదర్ ఇది అది కాదు బ్రదర్, మీరు ప్రమోట్ చేసినట్టు కాదు, ఇది జస్ట్ మీకు ఒక ఇయర్కి సంబంధించిన కొన్ని క్రెడిట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆ ఇయర్లో మీరు ఇన్ని క్రెడిట్స్ వస్తే సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేసే విధంగా మీరు ఓవరాల్గా ఇన్ని క్రెడిట్స్ అని ఉంటాయి. చూడొచ్చు, ఇక్కడ థర్డ్ ఇయర్కి 29 క్రెడిట్స్ అవుట్ ఆఫ్ 48, అంటే మీకు 29 క్రెడిట్స్ అయితే రావాలి మ్యాక్సిమం అని. అలా అయితే మీకు థర్డ్ ఇయర్గా ఎలిజిబుల్, ఫోర్త్ ఇయర్కి ఎలిజిబుల్ అని. అంతేగాని వాళ్ళు ప్రమోట్ చేసినట్టు కాదు బ్రదర్, మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. బ్రో, డిగ్రీ ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా? బ్రో, డిగ్రీ ఎగ్జామ్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి డిగ్రీ ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్స్కి అయితే ఎగ్జామ్స్ అయితే రద్దు అవుతాయి. అంటే ఆల్రెడీ మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలం సురేష్ బాబుకు అన్ని యూనివర్సిటీ నుంచి ఒక నివేదిక తీసుకున్నాడు. బట్ అది సీఎం ఆఫీస్కి పోయి దాదాపు 10 డేస్ అయింది, 3 వీక్స్ 2 వీక్స్ అయింది. బట్ మనకి ఇంకా రెస్పాన్స్ రాలేదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎగ్జామ్ పెట్టే ఆస్కారాలు అయితే ఇప్పుడు తక్కువ ఉన్నాయి. అంటే ఒకవేళ వైరస్ వ్యాప్తి తగ్గితే వ్యాక్సిన్ వస్తే ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇప్పుడైతే 90% ఎగ్జామ్స్ అయితే రద్దు చేస్తారు, అంటే రద్దు చేయకపోయినా వాయిదా అయితే వేస్తారు. చాలా మన చూస్తే మనం మహారాష్ట్రలో దాదాపుగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే వైరస్ ప్రభావం, అలా 10వ తరగతి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల 32 మందికి అయితే కరోనా వైరస్ వచ్చింది. బట్ ఇలాంటివి చర్యలు చేపట్టుకోకుండా ప్రభుత్వం అయితే మ్యాక్సిమం వాయిదా చేస్తుంది, మీరేం భయపడద్దు. ఒకవేళ మీకు అంతగా ఉంటే ఒక 2 or 3 డేస్ ఆగాల్సిందే. చూడండి బ్రదర్స్, డిప్లొమా ఎగ్జామ్ రద్దు చేస్తారా అంటావు? ఎగ్జామ్ రద్దు చేస్తారని ఎవరు అనలేదు బ్రదర్, ఒకవేళ మేబీ. ఎందుకంటే దాదాపుగా డిప్లొమా సంబంధించింది ఒక చాలామంది ఉంటారు, అంటే ఎక్కడ అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదు, ఎక్కడెక్కడో కొన్ని విలేజ్లో ఉంటారు, అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే కొన్ని ఇబ్బంది, అందులో కొన్ని రెడ్ జోన్లు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఎగ్జామ్ అని చూస్తారు. అంతే, ఒక 90% ఎగ్జామ్ రద్దు చేసే లేదో వాయిదా వేసే అవకాశం అయితే ఉన్నాయి బ్రదర్. ఇంకా చూద్దాం, కొంచెం ఫాస్ట్గా చెప్తాను బ్రదర్ ఏమనుకోద్దు.
బ్రో ఏపీ డిప్లొమా C40 స్టూడెంట్స్కి నాకు 2 బ్లాక్లాగ్స్ ఉన్నాయి, మాకు ఎగ్జామ్స్ ఎప్పుడు బ్రో? ఒక క్లారిటీ వీడియో చే బ్రో అబౌట్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ బ్యాక్లాగ్స్ మధ్య లైక్స్ C40 C60. బ్రో మీరు చెప్పేది ఏంటంటే నాకు కరెక్ట్గా అర్థం కాదు, బట్ నాకు తెలిసిన ప్రకారం అయితే మీరు C14 గురించి ఎగ్జామ్స్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎగ్జామ్ డేట్ అంటున్నారు, బట్ మనకి ఇంకా రెగ్యులర్ ఎగ్జామ్ డేట్ వస్తే మీకు బ్యాక్లాగ్స్ ఎగ్జామ్ డేట్ వస్తుంది బ్రదర్. వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ఎగ్జామ్స్? ప్లీజ్ అప్డేట్ చెప్పా బ్రదర్. ఆల్రెడీ డిగ్రీ ఎగ్జామ్స్ ఎప్పుడు? ఎగ్జామ్స్ అయితే ఇప్పట్లో ఉండవు, వాయిదా పడతాయి మ్యాక్సిమమ్. యూజీజీ గైడ్లైన్స్ ఎప్పుడు వస్తుంది బ్రో? యూజీజీ గైడ్లైన్స్ నెక్స్ట్ వీక్ వస్తాయి బ్రో, ఒక మండే కానీ ట్యూస్డే కానీ వస్తాయి మనకైతే, ఓ 3 or 4 డేస్లో వస్తాయి, వెయిట్ చేయండి. వాట్ అబౌట్ డిప్లొమా? డిప్లొమా గురించి చెప్పాను మౌనిక గారు. డిప్లొమా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి ప్రమోట్ చేయాలి. సరే బ్రో చెప్తాను బ్రో. ప్లీజ్ బ్రో, ఏపీలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు జూలై 10th నుంచి ఎగ్జామ్ పెడతారు అన్నారు, దానికి గురించి చెప్పండి. పెడతారు ఎగ్జామ్, కనెక్ట్ చేస్తారు అంటే మేబీ కనెక్ట్ చేయదు, రద్దు వైరస్ వేస్తారు, ఎందుకంటే వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉంది కాబట్టి. ఒకటి ఇక్కడ ఆలోచించే ఇంకోటి ఏంటంటే, మీరు ఎక్కడంటే అక్కడ ఉన్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ సరిగా లేదు, ఈ టైంలో ఎగ్జామ్ కనెక్ట్ చేయరు. ఒక 70% వాయిదా పడవచ్చు, బట్ ఇవన్నీ వాయిదా పడతాయి అనే విషయం లేకుండా ఎగ్జామ్ జరుగుతాయనే విధంగా చదువుకోండి. ఒకవేళ రేపు మీకే యూస్ఫుల్ అవుతుంది, అంటే ఇప్పుడు యూస్ఫుల్ కాకుండా ఫ్యూచర్ మీకు యూస్ఫుల్ అవుతుంది, డైలీ ఒక 1 అవర్ చదవండి. ఇంకా అంత కష్టంగా అనిపిస్తే వాళ్ళు అప్డేట్ ఇచ్చినంతవరకు వెయిట్ చేయాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా డిప్లొమా ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అంటే మనకి అయితే ఇంకా చెప్పాను బ్రదర్ ఆల్రెడీ. తర్వాత ఏపీలో అసలు ఎగ్జామ్స్ ఉంటాయా ఆర్ ఉండవా చెప్పండి ప్లీజ్. ఎగ్జామ్స్ అయితే ప్రస్తుతానికి అయితే మ్యాక్సిమం ఉండవు, మ్యాక్సిమం వాయిదా పడతాయి, బట్ ఇంకా మనకు ప్రభుత్వం నుంచి ఏమన్నా అనౌన్స్మెంట్ వస్తే వెయిట్ చేయాలి, అప్పటి వరకు ఏం చెప్పలేము. బట్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా వెంటనే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.